వెల్కమ్ టు విశ్వం వాయిస్. నేను రాధ. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో గో సంరక్షకులపై దాడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు, తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టభద్రత కల్పించాలి. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా. నూతన జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలి. విద్యార్థి యువజన సంఘాల ధర్నా. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే సహించలేక పోలీసులు బైండ్ ఓవర్ కేసు బనాయించారు. అమలాపురం పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ హరీష్ బాబు. ఎమిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో కోరుకొండ గ్రామంలో ఆదిత్య ఫంక్షన్ హాల్ నందు జరిగిన సభకు పాస్టర్ ఫెలోషిప్ జిల్లా ప్రధాన కార్యదర్శి హలో నేనే జుహాని కోడే మోజెస్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బిషప్ కొమ్మనాపల్లి ప్రతాప్ మాట్లాడుతూ, కరోనా వంటి భయంకర విపత్కర పరిస్థితుల్లో మృతి చెందింది. అనాథలుగా మిగిలిపోయిన పలువురి శవాలను ముస్లిం సోదరులు కులాలకు అతీతంగా తీసుకువెళ్లి సమాధులు చేయడం, అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందన్నారు. మొదటి కోవిడ్ లో ఎక్కువగా సేవ చేసే అవకాశం రాలేదు. ఆ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఆహార పొట్టాల వరకు కూడా మేము సహాయం చేయడం జరిగింది. ఇక రెండవ కోవిడ్ వచ్చేసరికి, అంటే రెండవ ఈ వేవ్ ఏదైతే ఉన్నదో, కోవిడ్ రిలీఫ్ వింగ్ అని చెప్పేసి ఒక వింగే ఒక అంబులెన్స్ ద్వారా సహాయం అందించి వారి కష్టాతీతంతో ఏ లాభాపేక్ష లేకుండా వారి యొక్క మరి దైవత్వాన్ని, మానవత్వాన్ని కూడా చూపించి ప్రేమను కనపరిచినటువంటి వారిని అభినందిస్తూ, అలాగే మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మరి కార్యక్రమంలో పాల్గొన్నారు వారు కూడా ఎందరో ప్యాదులకు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ములాన్పేట కూరగాయల మార్కెట్లో 100 గోవులను వధించడానికి వచ్చారని సమాచారం ఇవ్వడానికి గోవు సంరక్షకులపై దాడి చేస్తే పోలీసు అధికారులు చూసి చూడనట్లు ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కగ్గోలు హరీష్ బాబు పేర్కొన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు హరీష్ బాబు మాట్లాడుతూ, నంద్యాలలో గోవు సంరక్షకులపై దాడి చేసిన వారిని పోలీసు అధికారులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గోవులు వధించడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం అందజేస్తే ఆ గోవులను వధించడానికి తీసుకొచ్చిన వ్యక్తులపై కేసులు పెట్టకుండా, అరెస్టు చేయకుండా అక్కడికి వెళ్ళినటువంటి గో రక్షకులపై దాడి చేస్తున్న పోలీస్ యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవాళ ఈ దేశంలో 1960లోనే చట్టం చేయడం జరిగింది, గోహత్య నిరోధక చట్టము. అదేవిధంగా 11 ఆఫ్ 1977 యాక్ట్ అమలులో ఉంది. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, దేశ అత్యున్నత న్యాయస్థానము అనేక రకాల తీర్పులు ఇచ్చి చట్టాలను చేస్తే అమలు చేయాల్సినటువంటి పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ శాఖ, పశుసంవర్ధక శాఖ, విద్యా శాఖ, రోడ్ ట్రాన్స్పోర్టు సంబంధించినటువంటి శాఖలు ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టున్నాయి. ఇవాళ భారతదేశంలో భారత ప్రభుత్వం, భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క చట్టాల గురించి మీకు తెలియకనా? ఆ దానిని అమలు చేయక చేతగాక చోట దద్దమ్మలా ఎందుకున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అనేది. ఇవాళ మైనార్టీ సంతుష్టీకరణ విధానంతో, మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ నాయకుల అడుగులకు మడుగులు తెమ్మి ఇలాంటి అధికారుల యొక్క భరతం పడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి అనంతరం నంద్యాల మండల తహసీల్దార్ రవికుమార్కు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సమక్షంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దండు వీరయ్య విలేకరులతో మాట్లాడుతూ, ఢిల్లీ పార్లమెంట్లో జరుగుతున్న వర్షాకాల సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కాలక్రమేణా జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు.
ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించాలి. సంచార జాతులకు రక్షణ కల్పించండి. సంచార జాతులకు అభివృద్ధికి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. 5% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఎంఆర్ఎస్ డిమాండ్. రక్షణ కల్పించాలని, బాల కార్మికుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, స్థిర నివాసం లేని సంచార జాతులకు 5% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, బడియుడు పిల్లలందరినీ కూడా బళ్ళే చేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న యొక్క ఈ విజ్ఞప్తుల కార్యక్రమాన్ని ద్వారా మన గౌరవనీయులైన నందాల తహసీల్దార్ గారికి ఈ ఇన్ పత్రాన్ని సమర్పిస్తున్నాము. ఇది జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతాము. కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పొన్నాపురం గ్రామానికి చెందిన నందిని అనే మహిళ బిడ్డను ప్రసవించిన తర్వాత శస్త్రచికిత్స చేసే సమయంలో గర్భంలో గుడ్డను పెట్టి కుట్లు వేశారని వచ్చిన వార్తలపై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తలపై ఆసుపత్రికి సంబంధించిన హెచ్ఓడిని అడిగి ప్రశ్నించడం జరిగిందన్నారు. చికిత్స చేసేటప్పుడు ఏ డాక్టర్ అయినా గుడ్డ ముక్కను పెట్టి ఎందుకు కుట్లు వేస్తారని చెప్పారు. అయినప్పటికీ ఈ విషయంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. దాన్ని నేను ఇప్పుడే ఒక అర్ధ గంట ముందు చదవటం అయింది. నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నందిని అనే మహిళకు 2 నెలల కింద శస్త్రచికిత్స చేయగా 12 బిడ్డకు జన్మనిచ్చారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఎప్పటికప్పుడు రక్తం శుభ్రం చేసే గుడ్డ ముక్కును పొరపాటున లోపల పెట్టి కుట్లు వేశారు. ఈ బాలింతికి 2 నెలలుగా కుట్ల వద్ద చీమ్ కారుతుంది. మళ్ళీ శస్త్రచికిత్స చేసి కడుపులో గుడ్డ ముక్కు ఉందనే విషయం బయటకు రానియకుండా ఆమె శస్త్రచికిత్స చేసేందుకు సిద్ధమయ్యారు. గుట్ల వద్ద పోత పెట్టి 2 ఇంచుల మేర ఉన్న గుడ్డ ముక్కును తొలగించారు. ఏమీ కాదని వారంలో తగ్గిపోతుందని పంపేశారు. ఈ విధంగా ఒక న్యూస్ ఈనాడు కర్నూలు ఎడిషన్లో వచ్చింది. దాని మేరకు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా కమిటీ సమావేశాన్ని ఖమ్మం జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీనివాసనగర్ నందు జిల్లా అధ్యక్షుడు గూడెపు నాగలింగం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక మాట్లాడుతూ, భారతదేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉండి రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారని, తెలుగు తెలంగాణ రాష్ట్రంలో రజకులను వెంటనే ఎస్సీ జాబితాలోకి చేర్చాలని, రజకుల జన్మ హక్కు అని గుర్తు చేశారు. ఇలా 1000 కోట్ల ఆస్తులు, ఏ కులానికి లేనటువంటి ఆస్తులు ఇలా రజకులకు ఉన్నాయి. ఒక గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే దాదాపు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎక్కడ చూసినా 2 ఎకరాలు 3 ఎకరాలు ధూమి కట్టడాలు ఉన్నాయి. అవన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి, గ్రామాలలో ఉన్నాయి, పోతా ఉన్నాయి. వాటిని కాపాడుకోవడానికి మనం ఏం చేద్దాం? బడ్జెట్ని ఎక్కడ ఖర్చు పెడదాం? ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు 17 మంది ఆత్మహత్యలకు గురయ్యారు, కనీసం అత్యాచారాలకు గురయ్యారు. పొద్దురంగా హత్యలు జరిగినాయి, గ్రామాల నుంచి వెలివేతకు గురవుతున్నారు. మరి ఎక్కడ మనకు రక్షణ లేదు? కాబట్టి కనీసం ఆ ఎస్టీ స్టేటస్ వచ్చే వరకు ఒక రక్షణ చట్టం ఏమని చెప్పి మనం ఫైట్ చేద్దాం. అది అసెంబ్లీ ద్వారా వస్తుంది, పార్లమెంట్ అవసరం లేదు, దాన్ని రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఒక అమెండ్మెంట్ అసెంబ్లీలో కనుక తీయగలిగితే ఎవడైనా కులం పెద్ద దూషించిన, లేదంటే బహిష్కరించిన, లేదంటే దాడి చేసిన, లేదా అత్యాచారం చేసిన, కృద్రాంకాలు జరిగి చంపిన వారి మీద కనీసం కేసు అన్న కావాలి. మనం కేసు పెడితే మనం కాంప్రమైజ్ అవుతున్నాం. ఇట్లాంటి ఘటనలు ఇటీవల చాలా జరిగినాయి కదా, వీటి మీద మనం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకోసం కనీసం రక్షణ శక్తి కోసం పోరాడదాం, బడ్జెట్ కోసం పోరాడదాం, కొన్ని హక్కుల కోసం, సంక్షేమ అభివృద్ధి కోసం పోరాడదాం. దాని మీద ఐక్య వేదిక ఏర్పడదాం. అట్లాంటి ఐక్య వేదికలో మేము ముందు కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని కోవెలకుంట్లలోని పలు వీధులలో ప్రజల వద్దకు పాలనే లక్ష్యంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఎమ్మెల్యే పర్యటనలో గ్రామ వాలంటీర్లు పాల్గొనకపోవడంతో వారికి మెమోలు ఇవ్వాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సంబంధిత అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, వైసీపీ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నువ్వు సిట్టిగా అందరినీ పిలిపించి ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యే పర్యటించినప్పుడు ఖచ్చితంగా వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా ఉండాలి, 100%. అందరూ రాకుండా చెప్పి మేము ఇక్కడ నుంచి వాళ్ళను అసలు సరెండర్ చేయి. అవసరం లేదు మనకి ఇక్కడ ఉద్యోగాలు చేయలేనప్పుడు ఎందుకు వాళ్ళు వస్తాడు? అంత భయం లేకుండా చేస్తే ఎట్లా? మేము వస్తాం ఇచ్చేయి. వీళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే మనం ఎవరు చెప్పాలా? ఇంతమంది అడుగుతున్నారు, ఒకరోజు ఒక సమస్య చెప్తారు అని రాసుకొని ఎందుకు చేయాలా? ఏమి చెప్పాలా? మేము పొద్దు బాగా తిరుగుతున్నామా? ఇప్పుడు 18 ఎకరాలు ఉంది పొలము, ఎక్కువ ఇచ్చినారు మాకు కాల్పించినారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట బండి ఆత్మకూరు మండలం విఆర్ఏ సంఘం అధ్యక్షుడు ఎలాగాల రామసుబ్బయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ విఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విఆర్ఏ సంఘం అధ్యక్షుడు సత్యరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విజయవాడలో జరిగిన విఆర్ఏ ధర్నాలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారానికి నా ప్రభుత్వం చెప్పొచ్చే వారానికి 15,000 జీతం ఇస్తాను, మీకు వారసత్వం ఇస్తాము, జీపుడేబర్ ఇస్తాను, అన్ని ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అమలే చేయలేదు. విఆర్ఏల సమస్య ఏ దానికైనా మాకు చెప్పలేదు. ఈ విధంగా చేస్తాను, విఆర్ఏల సమస్య నేనున్నాను, ఆ రోజు నేనున్నాను అన్నాం అని చెప్పావు మాకు. మేము అదే ప్రకారం జగన్ నష్టాలే, మాకు జీతాలు పెరుగుతాయి లేని ఉద్దేశంతో మేము వేసినాం. ఇప్పటికైనా సార్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017 March 24 విజయవాడలో అర్లంకార్ సెంటర్ నందు ధర్నా చేస్తున్న మా విఆర్ఏలు అందరూ ధర్నా చేస్తున్న సమూహం వచ్చి జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చిన వాగ్దానాలనే మేము ఇప్పుడు అడుగుతున్నాం. కొత్త గొంతమ్మ కోరికలు ఏమి అడగట్లేదు. వీటిని మా విఆర్ఏల దృష్టిలో పెట్టుకుని వీరికి ఇవన్నీ న్యాయమైన సమస్యలే అని తక్షణమే పరిష్కరించి మా విఆర్ఏల జీవితాలలో ఒక కొత్త వెలుగును నింపవలసిందిగా ఈ ధర్నాల సమూహంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ నెల 26 ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నాలు చేయడానికి కూడా నిశ్చయించుకున్నాము. కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో లయన్స్ క్లబ్ మరియు దాతల ఆర్థిక సహకారంతో పెసల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని 200 రోగుల సహాయకులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెసల శ్రీకాంత్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన ఆసుపత్రికి వచ్చిన పేద ప్రజలకు ఒక్క పూట భోజనం పెట్టే అదృష్టం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మూతది గోపాలడి, గోపాలడి ఆ మూతది అయ్యా కొంచెం ఉండు పెద్ద ఆయన సార్, ఇక్కడ చూడండి సార్ ఒక్కసారి. ఓకే సార్. అమ్మా నువ్వు కొంచెం ముందరి పోతాలి, ఓకే సార్.
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలో హరిజన సామాజిక వర్గానికి చెందిన వారికి గత ప్రభుత్వం అసైన్డ్ భూమిని పంపిణీ చేశారు. కందుకూరు బుచ్చయ్యలకు సర్వే నంబర్ 612/2 ఒక్కొక్కరికి ఒక్కో ఎకరం, అంటే ఇద్దరికి 2 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆ భూమి కనుమరుగైంది. అయితే ఇదే సర్వే నెంబర్లో మరో రైతు అయినటువంటి బట్టు సోమయ్య, బట్టు విజయ్లకు కూడా భూమి కలదు. కానీ గ్రామానికి చెందిన దళితుల దేవాలయాలకు కేటాయించిన భూమిని గత విఆర్ఓతో దోపిడీకి పాల్పడి పట్టా చేయించుకుని హరిజన కులస్తులకు సంబంధించిన ముత్యాలమ్మ గుడిని కొల్లగట్టడానికి ప్రయత్నిస్తున్నాడని స్థానిక గ్రామస్తులు నకిరేకల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా పెద్ద మనిషి వ్యవహార శైలిలో మాట్లాడితే వాళ్ళ ఉద్యోగరీత్యానే దెబ్బతినే విధంగా అడ్డుపడుతున్నాడని స్థానిక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలకు పాల్పడ్డ బట్టు సోమయ్య, అతని మనుమడు విజయ్పై చర్య తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కోరుకుంటున్నారు. ఓగోడు ఒక ఏర్పాటు చేసి ఆ కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసినారు. అందులో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన ముత్యాలమ్మని అసైన్మెంట్ భూమి గవర్నమెంట్ దాంట్లో మాకు ఆ హరిజనులకు మా ముత్యాలమ్మని నిలబెట్టి అక్కడికెళ్ళి మా తాత ముత్తాతల కాంచి అదే విధంగా కొలుసుకుంటూ మేము గుడిని నిర్మాణం చేసుకున్నాము. అది 1977 అసైన్మెంట్గా హరిజనులకు ఒక్కొక్కరికి ఒక ఎకరాన్ని 12 మందికి ఇచ్చి ఆ 12 మంది అది చేసుకొని జీవనోపాధి చేసుకోవాలని అది గవర్నమెంట్ ఇచ్చినారు. ఆ భూమిని బట్టు సోమయ్య అనే వ్యక్తి సొంతం చేసుకొని అది ఒక్కనిగా ఒక్కడే దాన్ని స్వార్థంగా తీసుకొని ఇలా ముత్యాలమ్మ గుడినే తీసేయాలనే ఒక క్రమంలో తర్వాత రికార్డ్ అయితే ఇబ్బంది అవుతుంది. అర్జునులపై పెట్టే కేసులు ఏమంటే ఓగోడు అర్జునులపై పెట్టే కేసులు ఏమంటే ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరుతూ సీఎం క్యాంప్ ఆఫీస్ను విద్యార్థి యువజన సంఘాలు ముట్టడించడం జరిగింది. ఈ ముట్టడిని భగ్నం చేస్తూ పోలీసులు అక్రమంగా ఎంతోమంది విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది. పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణిరాజుతో పాటు కర్నూలు ఉపాధ్యక్షుడు కోడెల నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఎండీ రఫీ, జిల్లా నాయకులు నవీన్ కుమార్, జయశంకర్లను అక్రమంగా అరెస్ట్ చేసి విజయవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే సహించలేక ఏపీ ప్రభుత్వ నేతృత్వంలోని పోలీసులు తనపై బైండ్ ఓవర్ కేసు బనాయించడం హేయమైన చర్యగా భావిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమలాపురం పార్లమెంటు బీజేపీ ఇన్ఛార్జ్ హరీష్ బాబు అన్నారు. నంద్యాలలో గో సంరక్షకులపై ఒక వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేయడాన్ని ఖండించినందుకు కర్నూలు ఓల్డ్ సిటీలో సుమారు 5,000 గోవులను బక్రీద్ సందర్భంగా వధించడానికి సిద్ధంగా ఉంచారని, దాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేసినందుకు తనపై బైండ్ ఓవర్ కేసు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. గోవధ నిషేధ చట్టాన్ని అమలుపరచమని కోరినందుకు అధికారులకు కోపం తెప్పించిందా అని ప్రశ్నించారు. తమ కోపతాపాలు గోవుల అక్రమ రవాణా చేసేవారిపై చూపించాలని, తనపై కోపం చూపించి అక్రమ కేసులు బనాయించి తనను భయపెట్టడానికి ప్రయత్నిస్తే భయపడే ప్రసక్తే లేదని, ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ, పశుసంవర్ధక శాఖ మరియు రవాణా శాఖ అధికారులు మేలుకోమని, మా తల్లితో సమానమైన గోవులను రక్షించాలని, గో సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు జరపాలని హరీష్ బాబు డిమాండ్ చేశారు. నిన్నటి రోజు నంద్యాలలో గోరక్షకులపై జరిగిన దాడిని నేను సామాజిక మాధ్యమాల ద్వారా ఖండించడం జరిగింది. దాంతోపాటు
కర్నూలు నగరంలో మేము ఏదైతే పవిత్రంగా తల్లిగా భావించేటువంటి హిందూ సమాజము ఆ యొక్క గోవులు వందలాది వేలాది గోవులు పాత నగరంలో ఉన్నాయి. ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులు ఉన్నాయి, వీటిని అమలు చేయండి అని కోరడం జరిగింది. చట్టాన్ని మీరు అమలు చేస్తారా, చట్టం మా చేతిలోకి తీసుకోమంటారా? రేపటి నుండి మీరు ఈ రకంగా తీసుకోకపోతే రేపు ఓల్డ్ సిటీలో ఏవైతే మేము తల్లిగా భావిస్తున్నటువంటి మా పవిత్ర గోమాతను గోశాలలకు తరలిస్తామని చెప్పడం జరిగింది. నేను చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది, చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయమని చెప్పడం జరిగింది. మళ్ళా ఈ రాష్ట్రంలో ఆత్మలతో మాట్లాడేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, జీసస్ యొక్క ఆరాధన చేసేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన యొక్క అధికార యొక్క మదముతో పోలీసులను ఉసిగొలిపి నా మీద ఇవాళ కేసు పెట్టి బయండవరం చేయడం జరిగింది. నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న ఇప్పటికి కూడా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని మంచాల చిత్ని హల్లి గ్రామాల్లో రైతు భరోసా చైతన్య యాత్రలు సర్పంచ్ భీమయ్య ఆధ్వర్యంలో జరిగాయని మండల వ్యవసాయ అధికారి శివశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతులు తమ పంటను రైతు భరోసా కేంద్రాలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వ్యవసాయ అధికారులు ఎటువంటి సూచనలు సలహాలు ఇచ్చినా పాటించాలని కోరారు. పంట నమోదు చేసుకోవడం వల్ల ప్రభుత్వం అందించే అన్ని పథకాలు వర్తిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండల సర్పంచ్ భీమయ్య, అంజనయ్య, ఈ కార్యక్రమంలో ఏఈఓ నరసింహ ప్రతాప్, శ్రీధర్, విఏఏ మాదాపూర్ ఉష విశ్వనాథ్ మరియు రైతులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ను కారు ఢీకొట్టగా కర్ణాటకకు చెందిన ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం చిన్నపురం గ్రామం దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకుని బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా చిన్నపురం దగ్గర టిప్పర్ కారును ఢీకొట్టింది. ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న పవన్ సివిల్ ఇంజనీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలు కాగా 108లో ఎమిగనూరు ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో ముగ్గురిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. విశ్వం వాయిస్ అవినీతిపై అక్షర సమరం.